హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందమైన కూరలు కోసం అవునండి హెల్దీ అండ్ సాఫ్ట్ హెయిర్ గురించి ప్రతి ఆడవాళ్ళకి ఎంతో కోరిక ఉంటుంది మన జుట్టు సిల్కీగా ఉండాలి బ్లాక్గా ఉండాలి ఒత్తుగా ఉండాలి అలాగే చాలా పొడవైన జుట్టు ఉండాలి దాంతో మనకి ఎటువంటి హెయిర్ స్టైల్ కావాలైనా అటువంటి హెయిర్ స్టైల్ వేసుకునేలాగా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక అనేది ఉంటుంది కానీ ఇప్పుడున్న కాలంలో అయితే మాత్రం ప్రతి ఒక్కరికి ఈ కోరిక కోరికలాగానే మిగిలిపోతుంది రియల్ లైఫ్లో అంత మంచి జుట్టు అనేది ఉండకపోవటం ఎందుకు అనంటే ఇప్పుడున్న జనరేషన్ తీసుకునే ఫుడ్ కావచ్చు లేదంటే పొల్యూషన్ కావచ్చు లేదంటే బిజీ షెడ్యూల్ కావచ్చు ఇలా ఏ ప్రాబ్లం అయినా సరే ఉండచ్చు దాని మూలన వాళ్ళ కోరిక నెరవేరకుండా కోరికలాగానే మిగిలిపోతుంది కానీ ఇప్పుడు మనం ఈ వీడియోలో కేవలం మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే మంచి హెయిర్కి సంబంధించిన టానిక్ అనేది క్రియేట్ చేసుకుందాం ఇది కానీ మీరు చేసుకుంటే మీకు ఎంతో మంచిగా ఒత్తుగా నల్లగా అలాగే సాఫ్ట్ సిల్కీగా హెయిర్ అనేది గ్రో అవుతుంది కానీ రెగ్యులర్గా వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి రెండుసార్లు రాసుకొని రావట్లేదు అనుకుంటే ఒకటి రెండుసార్లు ఏమీ జరగదు సో పేషెన్స్గా దీన్ని చక్కగా మొత్తం వీడియో విని దీన్ని అలాగే మంచిగా రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మాత్రం మీ హెయిర్ చాలా చక్కగా పెరుగుతుంది మీ కోరిక ఇట్టే తీరిపోతుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దీనికోసం మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంతులు అబ్బా మెంతులు గురించి ఎన్నో విన్నాము అని అనుకుంటున్నారా బట్ ఇక్కడ నేను చెప్పే ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ ఇక్కడ మెంతుల్ని మనం రెండు రకాలుగా వాడుకుంటాం ఒకటి ఆయిల్ లాగా ఇంకొకటి స్కెల్ప్ టానిక్ లాగా సో ఆ రెండు ఏ విధంగా తయారు చేసు ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా మనం దాన్ని అప్లై చేసుకోవాలి ఈ అప్లై చేసుకునే విధానంలోనే మనకి అంత ఆధారపడి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మీ హెయిర్ లెంత్కి తగ్గట్టుగా ఏదైతే ఉందో అది మెంతులు అనేవి ఒక టూ స్పూన్స్ తీసుకోండి ఎక్కువ లాంగ్ హెయిర్ అయితే అదే కానీ మీకు షార్ట్ హెయిర్ ఉంటే మాత్రం వన్ స్పూన్ మెంతులు సరిపోతుంది సో ఇక్కడ మీరు మెంతులు తీసుకోండి ఇక దాని తర్వాత రెండోది వచ్చేసేటప్పటికి హెయిర్ ఆయిల్ మీరు ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారో చూడండి నేను పర్టికులర్గా ఇదే హెయిర్ ఆయిల్ తీసుకోండి చెప్పను ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళకి సూట్ అవ్వటం అనేది ఒకటి ఉంటుంది కొంతమందికి కోకోనట్ ఆయిల్ యూస్ అవుతుంది కొంత కొంతమందికి నువ్వుల నూనె యూస్ చేస్తారు కొంతమంది అయితే ఆవల నూనె యూస్ చేస్తారు అంటే వాళ్ళ హెయిర్కి వాళ్ళకి ఏదైతే ఆయిల్ సూట్ అవుతుందో ఆ ఆయిలే తీసుకోవటం చాలా బెస్ట్ సో మీరు కూడా ఇక్కడ మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నారో అది మీకు చాలా బాగా సూట్ అవుతుంది అని అనుకుంటే మీరు దాన్నే అప్లై చేసుకోండి లేదు అది మీకు సూట్ అవ్వట్లేదు రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం నేను చెప్పిన ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మాత్రం నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను ఈ నువ్వుల నూనె తీసుకొని దాంట్లో మనం తీసుకున్న మెంతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దాంట్లో వేసేయాలి ఇక మూడో ఇంగ్రీడియంట్ దీంట్లో మనం వేయాల్సిందే కరివేపాకు కరివేపాకు మన హెయిర్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే అబ్బా ఇవన్నీ రొటీనే అని అనుకుంటున్నారా రొటీన్ కాదండి నేను చెప్పినట్టు ప్రొసీజర్లో తేడా ఉంది అయితే మీరు ఇక్కడ కరివేపాకు కూడా తీసుకొని చక్కగా వాటిని తుంచి అలాగే కరివేపాకు కరివేపాకు వేయకుండా కొంచెం మధ్యలో వాటిని తుంచేసి దాన్ని కూడా తీసుకొని దాంట్లో వేసేయండి ఇక ఈ మూడింటిని కలిపేసి మీరు తీసుకుని వెళ్ళి చక్కగా పొయ్యి వెలిగించి పొయ్యి మీద చాలా సిమ్ ఫ్లేమ్లో అంటే కంప్లీట్ సిమ్లో పెట్టేసేసుకొని మీరు దీన్ని వేడనేది చేసుకోవాలి ఇప్పుడు ఇది వేడయ్యే కొద్దికి మనం ఎప్పుడు దాకా అయితే దీన్ని వేడి చేయాలి అని అంటే మెంతులు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మరీ మాడిపోయిన లాగా బ్లాక్ కలర్ కాకుండా అటు బ్రౌనిష్ కాకుండా రెండింటికి మధ్యలో ఏదైతే కలర్ వస్తుందో బ్లాకిష్గా రావటం స్టార్ట్ అవుతుందో ఆ టైం దాకా దీన్ని మీరు చక్కగా సిమ్లో పెట్టు కాచుకోవాలన్నమాట ఇక దాని తర్వాత ఇది సిమ్లో కాగుతూ ఉండగా మనం ఇప్పుడు ఇంకొక పని చేద్దాం ఇప్పుడు మీరు ఇంకొక స్పూన్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అంతే సేమ్ మీ హెయిర్ లాంగ్ అయితే టూ స్పూన్స్ షార్ట్ అయితే వన్ స్పూన్ దీని మెంతులు ఏవైతే ఉన్నాయో వీటిని నెలల్లో వేసేసి మంచిగా ఒకసారి అట్ట కడిగేసేసి దీన్ని ఓవర్ నైట్ సోక్ చేయాలి ఎప్పుడు దాకైతే అయితే మెంతులు మీకు బాగా లావుగా ఉబ్బిపోవో అలాగే మెంతుల్లో ఉన్న యల్లోష్ కలర్ ఏదైతే ఉంటుందో అది మనం వాటర్లోకి రాదు అలా మీరు చక్కగా దాన్ని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ మన నువ్విన తయారైపోయింది గ్యాస్ ఆపేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నైట్ దీన్ని అప్లై చేసుకుంటున్నాం సో ఫస్ట్ నువ్విని తీసుకొని మీ ముని వేళ్ళు ఏవైతే ఉంటాయో వాటితో కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఇలాంటిది ఏ రెమెడీ చేస్తున్నా మీ హెయిర్ ఏదైతే ఉండో అంటే మీ తల చాలా నీట్గా ఉండాలి తలలో బాగా మట్టి డాండ్రఫ్ అలా ఉండి హెడ్ బాత్ చేయకుండా మీరు అప్లై చేస్తే మీరు అప్లై చేసి ఏదైతే ఉందో అది మీ స్కెల్ప్ లాప్లోకే వెళ్ళదు ఆ డస్ట్ ఏదైతే ఉందో అది అక్కడ మధ్యలోనే ఆపేస్తుంది కాబట్టి చక్కగా తలస్నానం చేసేసుకొని ఇక దాని తర్వాత మీరు నేను చెప్పిన ఈ ఆయిల్ ఏదైతే ఉందో దీన్ని వడకట్టేసుకోండి ఇక వడకట్టేసుకున్న తర్వాత మీరు దీన్ని ఏదో ఒక గాజు బాటిల్లో కానీ సీసాలో మీరు దీన్ని స్టోర్ చేసుకోండి ఇక దీన్ని మీరు ఎప్పుడైతే అప్లై చేసుకోవాలని అనుకుంటారో ఆ సమయాన కాస్త లైట్గా గోరువెచ్చగా చేసుకొని మీ మునివేళ్లతో చక్కగా స్మూదీగా మీ హెయిర్ మొత్తం మీద మీరు అప్లై చేసుకుంటూ ఉండండి అది కూడా రూట్స్ భాగంలో కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏదైనా అప్లై చేసేటప్పుడు బాగా గట్టిగా మసాజ్ చేద్దామని చెప్పి ఆ విధంగా చేస్తే మాత్రం ఎప్పుడు కూడా హెయిర్ అనేది ఊడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా రఫ్లీగా బాగా ప్రెషర్ ఇస్తూ మీరు ఏది కూడా అప్లై చేసుకోవద్దు మునివేళ్ళతో చక్కగా మీరు చిన్నగా మసాజ్ చేస్తూ మొత్తం స్కెల్ప్ అంతా అప్లై చేసుకోండి ఇంకా ఓవర్ నైట్ దీన్ని ఆ విధంగా వదిలేసేయండి ఇప్పుడు మీరు చేయాల్సిన ఇంకొక ప్రొసీజర్ మనం నానపెట్టుకొని ఉన్న మెంతులు ఏవైతే ఉన్నాయి కదా వాటిని చక్కగా వడకట్టేసుకొని ఆ వాటర్ని పక్కకు తీసేసుకోండి ఇక దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోండి మిగిలిన మెంతులు ఏం చేయాలనుకుంటున్నారా చక్కగా నోట్లేసుకొని నవ్లేసేయండి ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీకు చాలా మంచి హెల్త్ అనేది ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది లేని వాళ్ళకి షుగర్ రాకుండా ఉంటుంది మెంతులు చాలా మంచిది ఒకవేళ అలా మేము తినలేము అని అనుకుంటే దాని పేస్ట్ కూడా చేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఏదైతే వాటర్ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటాం నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ని తీసుకొని మీరు ఏం చేయాలి ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని మీ హెయిర్ మొత్తం మీదుగా దాన్ని చక్కగా స్ప్రే చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక అరగంట సేపు వదిలేయండి ఇక దాని తర్వాత వెళ్ళి చాలా మైల్డ్గా ఉండే షాంపూస్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకుంటూ మీరు హెయిర్ బాత్ అనేది చేసేయండి ఇక్కడ ఎప్పుడు కూడా మీరు షాంపూ అనేది ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా హెయిర్కి పెట్టకండి ఇది నేను నా ప్రతి వీడియోలో చెప్తాను షాంపూని ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయకూడదు అలా చేస్తే హెయిర్ డ్యామేజ్ అవుతుంది ఖచ్చితంగా కాస్త వాటర్ తీసుకొని దాంట్లో మీరు కలుపుకొని షాంపూ అనేది చేసుకోండి చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో ప్రొసీజర్ నైట్ టైం మనం ఆయిలింగ్ చేసుకోవాలి ఈ మూడు ఇంగ్రీడియంట్ కలిపి తయారు చేసుకున్న ఆయిల్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ స్ప్రే ఏదైతే ఉందో వాటర్ని స్ప్రే చేసుకోవాలి మెంతులు వాటర్తో ఈ విధంగా కానీ మీరు రెగ్యులర్గా చేస్తే మీ హెయిర్లో చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది అది రిజల్ట్ మీరే చూస్తారు బట్ ఇందాక అనుకున్నట్టుగా దాన్ని కంటిన్యూటీగా చేసుకుంటూ ఉండాలి దాంతోపాటు మంచి స్లీప్ ఉండాలి మంచి ఫుడ్ ఉండాలి ఇక వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్